తెలుగు చిత్రసీమ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పృథ్వీ, దేశముదుర్ సినిమాపై ఆయన చెప్పిన కొన్ని కబుర్లేంటో ఇప్పుడు మీకోసం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఏఆర్ట్స్ మహేంద్ర గారు, వేదిక నరించినటువంటి మా పోసాని గారు, బెనర్జీ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు కన్మని మా డైరెక్టర్ గారు, ఇటువైపు ఉన్నవాళ్ళు మా విజయ్ కెమెరా, ఇంకా కొంతమంది తెలియదండి నాకు. సో అందరికీ కృతజ్ఞతలు. అంటే మహేంద్ర గారి గురించి మాట్లాడే అంత స్థాయి నాకు లేకపోయినా, నాకు శ్రీహరి గారు మంచి మిత్రుడు. శ్రీహరి గారు సినిమాలు చేస్తున్నప్పుడు, ఒరే మహేంద్ర గారు అంటే దేవుడు రానివ్వరండి, ఆ మాటలోనే తెలుస్తుందండి ఇండస్ట్రీ అనేది ఏంటనేది. చెట్టురా, చెట్టు నిలబడితే దాని కింద 7 మంది టెక్నీషియన్లు అందరూ పనిచేయచ్చు, అందరూ బతకచ్చు, అలాంటి వ్యక్తి మహేంద్ర గారు. అక్కడి నుంచే నా కెరీర్ స్టార్ట్ అయింది అని చెప్పి శ్రీహరి గారు చాలాసార్లు చెప్పారు. సో ఈ సినిమా అనుకున్నప్పుడు కానీ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే, మన మహేంద్ర గారు, ఏమంటే ప్రకాష్ రెడ్డి గారు వస్తారు మీ దగ్గరికి, పోసని గారు అంటే మా ఇంటి అబ్బాయి, ఆయనకి చెప్పేశాం మిగతా విషయాలు ఏం అక్కర్లేదు, నేను షూటింగ్ చేసేస్తానండి అన్నారు. మీరేమంటారు అన్నారంటే నేను కూడా అలాగే అన్నారండి. సో సినిమా ఎంత అద్భుతంగా తీశారంటే, కన్మణి గారిది నా ఊపిరి అనే ఒక సినిమా ఉంటుంది, చాలా అద్భుతమైన సినిమా. పోసాని గారు అన్నట్టు ఆయనకి రావాల్సిన సక్సెస్ రాలేదు. సో సక్సెస్ రాలేనంత మాత్రాన ఆయన ఒక మంచి డైరెక్టర్ అని మనం అనలేము. సో ఈ సినిమా కన్మణి గారికి ఒక పెద్ద హిట్ ఇస్తుంది, ఒక కమర్షియల్ హిట్. అలాగే మా మహేంద్ర గారికి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆరోగ్యంతో పాటు అద్భుతమైన విజయాన్ని, డబ్బులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇక ఈ సినిమా ఒకటి పోసాని గారు, ఒకటి నేను, ఇంకా మిగతా అబ్బాయి అర్ధనారిలో అర్జున్ అండి, ఆ అబ్బాయి కథ మా గెటప్పులు చూడంగానే మీకు అర్థమై ఉంటాయి. చాలా అద్భుతంగా తీశారు ఆయన, ఎడిట్ వర్షన్ డైరెక్టర్ పోసాని గారు అన్నట్టు ఆ సీన్ అయిపోద్ది, అయిపోయాక అలా చూస్తూ ఉంటే ఎంతసేపటి కట్ చెప్పరు, కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొంతమంది ఉన్నారు. కానీ ఆయన ఎంతవరకు ఇది వద్దండి, ఎంత ఇది చాలండి డైలాగ్ ఇది, సార్ ఇది వేణు సార్, ఇది పోదు సార్ అని అంత ఎడిటెడ్ వర్షన్ డైలాగులు రాసుకుని డబ్బింగ్లో కూడా ఆయనే దగ్గర కూర్చుని, ఇది ఈ టీజర్ ఎలా చేయాలి, ఇది ఎలా వదలాలి, శ్రీరామనవమికి ఎలా పెట్టాలి, ఉగాదికి ఎలా పెట్టాలని బాగా సినిమా మీద ప్యాషను, కమిట్మెంట్ ఉన్న డైరెక్టరు కన్మణి గారు, అలాగే బెనర్జీ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారికి ఈ అవకాశం ఏ ఆర్ట్స్లో చేయటం నిజంగా అదృష్టం. ఈ సినిమా ఘన విజయం చేయడానికి మీ పాత్రికేయ మిత్రులందరూ, ఈ సినిమాని, ఇది చిన్న సినిమా కాదండి, పెద్ద సినిమాయే, మీ అందరి సహకారంతో ఇంకా ముందుకెళ్ళి పెద్ద ఘన విజయాన్ని సాధించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మహేంద్ర గారికి, డైరెక్టర్ గారికి హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.